చెప్పింది కరెక్ట్ కదా, ఎవరైనా ఆట చేస్తారే సార్, లేకపోతే అయి పైకి ఎత్తా అన్న, అది పైకి ఎత్తా, అయి పైకి ఎత్తా, అడుగు పెట్టండి మీద సార్ సార్ పడుకోండి అందరికీ నమస్కారం. ఈరోజు కుర్రపల్లి వాటర్ ప్లాంటు బీపీఆర్ ఫౌండేషన్ తరఫున అమృతధార స్కీమ్ కింద ఈ ఊరికి రావడం, ఈ గ్రామానికి ఈ ప్లాంటు గ్రామస్తులు వచ్చి అడగడం, మేము దానికి ఎస్ అని చెప్పి ఈరోజు వచ్చి ఈ ప్లాంట్ ఓపెన్ చేస్తుంటే అందరిని చూస్తుంటే ఎంత సంతోషం అంటే ప్రతి మొహం చూస్తే కలకల్లాడుతుంది. ఎవరినైనా చూడండి నవ్వుతూ ఆనందంగా దీన్ని యాక్సెప్ట్ చేయడం, మాకు ఇంకా చేయాలా ఇటువంటి పనులు అనేది ఇంకా కూడా చేయాలనిపిస్తుంది. సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీ గ్రామంలో ఏదన్నా ఇటువంటి ఇష్యూస్ ఉన్నా మా దగ్గరికి తీసుకురండి. ఇంకా ఎందుకంటే రాజగోపాల్ ఉన్నాడు, అతను ఎట్లా పక్కనే ఉన్నాడు కాబట్టి సమస్యలు ఏదైనా ఉంటే ఇద్దరం కలిసి సమస్యలు తీర్చేదానికి కూడా గ్రామస్తులు ఇప్పుడే ఒక సమస్య తీసుకొచ్చారు, దాన్ని కూడా ఇమీడియట్గా దానికి యాక్షన్ కూడా ఉంటుంది చేపిస్తాం. మీ అందరికి కూడా చెప్పాలి ఒకటి, ఈ ప్లాంట్ మెయింటెనెన్సు మా ఫౌండేషన్ చూసుకుంటుంది, ఏది కూడా ఒక రూపాయి మీరు పెట్టబడలేదు. ఐ థింక్ మల్లికార్జున రావు తెలుసు, శంకర్ నంబర్ కూడా, ఏ సమస్య వచ్చినా అతనికి ఫోన్ చేయండి, తప్పకుండా వచ్చి ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. ఉదయగిరిలోనే మేము స్టార్ట్ చేసింది కూడా ఈ వాటర్ ప్లాంట్స్. ప్రజలు, ఉదయగిరి ప్రజలు కూడా ఎప్పటికీ మరవలేని ప్రజలు, ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటాయనుకున్నాం కానీ ఆనందంగా ప్రతి గ్రామంలో వచ్చి చాలామంది వచ్చి దాదాపు 30 గ్రామాల్లో పెట్టున్నాం. ఇక్కడ 30 గ్రామాల్లో కూడా ఈరోజుకి కూడా అన్ని రన్నింగ్లో ఉన్నాయి, ఎవరు కూడా కంప్లైంట్స్ కానీ అటువంటి ఏం లేవు. ఏదైనా సమస్యలు ఉన్నా వచ్చి చెప్తున్నారు, పరిష్కరిస్తున్నాం. సో మీరందరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటి ఫైనల్గా, జగన్మోహన్ రెడ్డి మన అందరం కలిసి రేపు చీఫ్ మినిస్టర్ కుర్చీలో మళ్ళీ కూర్చోబెట్టాలి. అట్టే రాజగోపాల్ని మీరు ఎమ్మెల్యేగా గెలిపించాల. తర్వాత అడగొచ్చు అడగకూడదు, వచ్చిన కార్యక్రమం నీళ్ళ ప్లాంటు అయినా నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, మీ అందరూ ఆసక్తులు నాకు ఉండాలి. సో మీ అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిని మనం అందరం ఆయన్ని
ఏ కుర్చీలో ఇప్పుడు ఉన్నాడో అదే కుర్చీలో మనందరం కూర్చోబెట్టాలి. వాటర్ లేక చాలా మంది రకరకాల షేపుల్లో ఉంటున్నారు. ప్రభాకరణ దాతృత్వంతో అంత ఖర్చు పెట్టి మన ఉదయగిరి కాన్స్టెన్సీలో ఇప్పటికీ 30 ప్లాంట్లు బిగించడం జరిగింది. ఆయన గొప్ప గుణంతోటి జనాల్ని చాలామందిని ఆయన ఆ బాధల నుంచి తప్పిస్తున్నాడు. అది మామూలు విషయం కాదు. చాలా గొప్ప గుణం ఉంటేనే చేయగలరు ఎవరైనా. డబ్బున్నంత మాత్రాన అందరూ చేయరు. అటువంటి ప్రభాకర్ అన్నకి రేపు ఎలక్షన్లు జరిగే ఏప్రిల్ మేలో జరుగుతున్న ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అదే సీట్లో కూర్చోబెట్టాలా అంటే నేను ఎమ్మెల్యేగా ప్రభాకర్ అన్న ఎంపీగా గెలవాలా. ప్రభాకర్ అన్నకి నాకు ఇద్దరికీ మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.